వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంపై జిల్లా సచివాలయంలో వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభోత్సవంను ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా 3927 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించి ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరిగిందో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతులకు తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారికి దేవుని నిర్ణయంగా భావిస్తున్నారు. ఈరోజు మంది రైతుల యొక్క రాజ్యంగా జగనన్న దీన్ని తీసుకొని రావటం జరిగింది. ప్రజా సంకల్పయాత్రలో రైతులు పడే బాధలు, రైతులు పడే కష్టాలు, రైతులు ఏ విధంగా రుణాలు చేసుకుంటున్నారు, పంట పైన గిట్టుబాటు ధర రాకుండా ఏ విధంగా అవస్థపడుతున్నారు, వారు పండించిన పంటని ఏ విధంగా అమ్ముకునే పరిస్థితులు లేని వ్యవస్థని జగనన్న ప్రజా సంకల్పయాత్రలో చూడడం జరిగింది. అందుకే ఈ రైతు భరోసాని ఒక రైతుల కోసం ఇది ఒక ప్రాణవాయువుగా జగనన్న భావించి సంవత్సరానికి 13,500 రూపాయలు ఈ విధంగా రైతులకు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 17,29.88 కోట్లు ఇవ్వడం జరిగింది. ఉచిత బీమా ప్రకారం 15.67 లక్షలు గాను 1,962.2 కోట్లు మంజూరు చేయడం బెనిఫిట్ పొందడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 67.50 లక్షల మందికి 1,261.1 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి సరిపోయే 13.56 లక్షల మందికి 1,38.46 కోట్లు పరిహారం కల్పించడం జరిగింది.